ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి గురువు యొక్క మార్పు, గురువు మీనరాశిలో ఉండి ఏప్రిల్ 22వ తేదీ నుంచి మేషరాశిలోకి రాహువుని కలుస్తున్నాడు। ఈ రాహు యొక్క కలయిక అక్టోబర్ 31 వరకు ఉంటాడు, దాని తర్వాత రాహు జరిగిపోతాడు, కానీ గురువు సంవత్సరం పాటు అక్కడే ఉంటుంది। కాబట్టి ఇక్కడ ఏంటంటే, గురువు యొక్క మార్పు మూలంగా మరియు రాహుతో ఉన్నటువంటి కలయిక మూలంగా, మేషంలో జరిగేటువంటి ఒక కలయిక మూలంగా 12 రాశుల వారికి, అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। సింహరాశి సింహలగ్నము, రాశి వారికి కానీ లగ్నం వారికి కానీ అందులో ఉన్న నక్షత్రాలు, ముఖ్యంగా మక పుబ్బ ఉత్తర 1వ పాదము మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సింహం వారికి గతంలో ఏదో సరైన డీల్స్ ఏదో చేశారు, కానీ దానికి సంబంధించినటువంటివి ఏవి కూడా ప్రాపర్గా లేనటువంటి, ఒక ప్రాపర్గా ఉండేటువంటి స్థితిలోకి రానుంది, గుర్తుపెట్టుకోండి సింహం వారికి। అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు సింహరాశి వారికి ముఖ్యంగా మిస్కమ్యూనికేషన్స్, గతంలో ఉన్నటువంటి మిస్కమ్యూనికేషన్స్ తగ్గనున్నాయి, మరియు మిస్కమ్యూనికేషన్స్ తగ్గడము, గతంలో ప్రాపర్గా లేనటువంటి ఒక ప్రాపర్ ఛానల్లోకి వెళ్ళడము, సిబ్లింగ్స్తో తోబుట్టు వరుస వాళ్ళతో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి క్లియర్ అవ్వడము, మరియు మీకు ప్రధానంగా ఏంటంటే ఇంటర్వ్యూస్లో గతంలో ఇంటర్వ్యూస్లో నేను సక్సెస్ అవ్వలేకపోయాను అనేటువంటి, కాస్త ఇక్కడ నుంచి కాస్త ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యేటువంటి యోగం ఇస్తుంది। హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయట దేశాలకు వెళ్ళి పిహెచ్డి చేసేటువంటి వారికి ఈ గురువు మార్పు అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది। మరియు కొంతమంది ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకుంటారు, మేము విదేశాలకు వెళ్ళి అక్కడ సంతానానికి కానీ వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేలా చేస్తామండి అని, ఇటువంటి ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి యోగం ఉంది। కాకపోతే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది, కాబట్టి కాస్త వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, కొద్దిగా మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అవుతుంది। కాకపోతే ఏంటంటే, ఈ గురువు ఎప్పుడైతే రాహుతో భాగ్యస్థానంలో కలుస్తాడో, సప్తమంలో శని ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో శ్రమ కూడా అధికంగానే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు। అయితే మీకు ముఖ్యంగా ఇక్కడ భాగ్యస్థానంలో గురు రాహువులు ఉన్నందుకు ఉన్న ప్రదేశంలో కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మీకు। కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, మధ్యవర్తిత్వం దయచేసి మధ్యలో ఎందులోనే ఎంటర్ అవ్వకండి, ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తుంది। గతంలో ఆల్రెడీ ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చింది, ఇప్పుడు కొంతవరకు మీకు అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది। ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా దుర్గారాధన చేయండి, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమం।